హలో అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఈ శృతి. కంగారు పడకండి, నేనేం పేరు మార్చుకోలేదు, నా పేరు మంజూషానే. నేను మై నేమ్ ఈ శృతి అనే సినిమా గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది, ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో, అంతకు మించిన ఇంట్రిగ్యూయింగ్ స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్తో ఈ సినిమా మనల్ని పలకరించబోతోంది అని చెప్పి. సో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటో కూడా మీకు తెలిసే ఉంటుంది. సో చర్మం ఒలిచి బిజినెస్ చేసేవాడి చర్మాన్ని శృతి ఒలిచిందా లేదా అనేది తెలుసుకుందాము. సో రైట్ నౌ వీ హ్యావ్ శృతి అలియాస్ హన్సిక గారు విత్ అస్. సో మాట్లాడేద్దాం మై నేమ్ ఈ శృతి మూవీ గురించి. హాయ్ హన్సిక గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఎప్పుడు టచ్లోనే ఉంటున్నారు మాకు. కానీ మీరు ఎప్పుడు టచ్ లోనే ఉంటున్నారు మాకు త్రూ సోషల్ మీడియా గానీ ఓటీటీ గానీ? ఐ థింక్ టుడే బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ టుడే ఫిల్మ్స్, యు నో, నాట్ హావింగ్ ఎనీ లాంగ్వేజ్ బ్యారియర్స్. ఈవెన్ ఇఫ్ ఐ డు అ తమిళ ఫిల్మ్, ఇట్స్ డబ్డ్ ఇన్ తెలుగు అండ్ ఇట్స్ రిలీజ్డ్, సో ఐ డోంట్ థింక్ ద టచ్ ఇస్ గాన్. సీరియస్లీ, అండ్ యు లుక్ సో గార్జియస్, సో ప్రిటీ యాస్ ఆల్వేస్, అండ్ ఐ లవ్ యువర్ అవుట్ఫిట్స్. తెలుసా, ఎప్పుడు యూ షైన్ బ్రైట్ ఇన్ యువర్ అవుట్ఫిట్స్. థ్యాంక్ యూ. యా, సో ఎలా ఉంది, హౌ ఈస్ లైఫ్ గోయింగ్ ఆఫ్టర్ మ్యారేజ్? నాకు తెలిసి నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ యునో వండర్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ. ఎస్, లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇస్ ఆల్మోస్ట్ ద సేమ్, ఎక్సెప్ట్ మై అడ్రస్, నథింగ్ హెస్ చేంజ్. ఇట్స్ లవ్లీ, ఐమ్ స్టిల్ వర్కింగ్ అండ్ ఐమ్ డూయింగ్ సమ్ గ్రేట్ సినిమాస్. ఎస్, కర్వా చౌత్ గోరింగ్ టాక్ ఇంకా ఉందా? యా, ఐ హావ్ మెహందీ, మై ఫస్ట్ కర్వా చౌత్. సో యా, బ్యూటిఫుల్. సో మై నేమ్ ఈస్ శృతి. మీరు ఎంచుకునే కొన్ని వండర్ఫుల్ స్క్రిప్ట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అని చెప్పొచ్చేమో అనిపిస్తుంది. అండ్ టీజర్ చూసిన తర్వాత అండ్ లేటెస్ట్గా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి, ఎందుకంటే చాలా రేర్గా ఇలాంటి కొన్ని ఆడియన్స్కి తెలియని కాన్సెప్ట్స్తో అలా హుక్ చేసేలాగా కొన్ని సబ్జెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? అసలు మై నేమ్ ఈస్ శృతి కథ రాగానే మాలాగే మీరు కూడా, అవునా, స్కిన్ మాఫియా కూడా జరుగుతుందా అని షాక్ అయ్యారా, ఆర్ వర్ యూ అవేర్ ఆఫ్ దట్ బిజినెస్? ఐ హ్యాడ్ హర్డ్ ఆఫ్ గర్ల్ ట్రాఫికింగ్, కిడ్స్ ట్రాఫికింగ్ అండ్ ఆల్ దాట్, బట్ ఐ నెవర్ హర్డ్ ఆఫ్ స్కిన్ ట్రాఫికింగ్. యా, అండ్ వెన్ ద డైరెక్టర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్, ఐ వాజ్ క్వైట్ క్యూరియస్ కి ఐసా బి కుచ్ హోతా హై. యా, అండ్ దెన్ ఆఫ్ కోర్స్ హి హాడ్ డన్ అ లాట్ ఆఫ్ రిసర్చ్ విచ్ హి షేర్డ్ విత్ మీ. And then after once I heard the script, because the script was amazing, and I wanted to do a little more research so that I was sure that there's something like that happening, but this is a big mafia. Wow. And it's unbelievable how skin trafficking happens. And apart from that, I think the script has a lot of turns and twists, and my character has a lot of shades. Yeah. So I was very interested doing the script. అండ్ హన్సిక, ఎప్పుడు స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నా మాకు ఒక ట్రస్ట్ ఉంటుందన్నమాట, మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్పేసి. అవుట్ ఆఫ్ ఆల్ దోస్ మీ దగ్గరకు వచ్చిన అన్ని స్క్రిప్ట్స్లో వై మై నేమ్ ఈ శృతి అంటే వన్ పర్టికులర్ రీజన్ ఏం చెప్తారు? ద స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్, లైక్ ఐ సెడ్, బికాజ్ ఐ కాంట్ సే వన్ రీజన్. ఏ, ఇట్స్ అబౌట్ ఎ న్యూ సబ్జెక్ట్ విచ్ వీ హావెంట్ హర్డ్ అబౌట్ బిఫోర్, అండ్ ఇట్స్ సంథింగ్ very different. It's a thriller. I love thrillers. Yeah. There are lots of turns and twists. There are amazing characters in the film. I know your question was just one thing, but yeah, but there are so many reasons. Yeah, there's so many things and genuine things. I'm not making them up. Kani meme em cheptam telsa, you know what we say, ee script meer maatrame cheyali. Because we know that a skin tone fantastic ane dialogue mem ippudiki marchipoledu Allu Arjun gar cheppindi. So aa skin tone unna meere kada skin gurinchi cheyalsindi. Yeah, look at the irony. Everyone like today also for the press meet, like matti matti baundi ane, okay, we get it. So aa matti kada, skin is so valuable ani ee cinema lo telustundi. Yeah, we'll get to know. So maybe Srinivas Omkar gar anduke mee daggariki vachinattunnaru. Good question, we should ask him. Yeah. Yeah. Maybe. But I think this one of also the reasons where he had to make sure the main lead has good skin. Yeah. Because it's about skin trafficking. Yeah. But Hansika garu తెలుగులో దేశముద్రు తర్వాత నుంచి ఈ రోజు వరకు అండ్ తమిళ్లో అయితే ఏకంగా గుడి కట్టేసేంత ప్రేమ,
ఎలా అనిపిస్తుంటుంది సో మచ్ లవ్ ఫ్రమ్ ఆడియన్సెస్ ఫ్యాన్స్ అదంతా కూడా? హౌ డు యూ ఎంజాయ్ ఆర్ హౌ డు యూ టేక్ ఇట్? ఐ థ్రైవ్ ఆన్ దర్ లవ్. ఇట్ కీప్స్ మీ అలైవ్. You know, when you have low days, what I tell myself is like, Hansika, don't have low days. There's so many people out there who love you. Yeah. And it's amazing how, I wouldn't just say, you know, Tamil people or anyone, even Telugu, both my audience have accepted me so well. Mm-hmm. They're always welcoming me and my film so warmly and encouraging me to do a better job. Yeah. I think I'm very fortunate, touch wood. Yeah, but we would love to see you in more and more Definitely. Projects like this, actually. So, ilanti kadalaki, mirindaka annattu, thrillers are always, you know, thrilling, enjoyable, actually. So, ilanti vaatiki screenplay is very, very important, kada? Ela reveal chestunnaru aa content ni anedi. So, how did you enjoy the screenplay while narrating? See, I think for thrillers, the first thing which is very, very important is the screenplay. Yeah. The screenplay has to be very engaging. One second, guys. Do you guys want to go out and talk? Sorry. Yeah. I'm like, he's telling me out. Sorry. Oh. Yeah. So, for screenplays, this most important... Sorry. So, for a thriller film, the most important part is the screenplay. And with a film like My Name is Shruti, we have lots of turns and twists. The screenplay has to be strong. And I know for the fact that the film has a very strong screenplay, because when we were shooting, I was also like, now what's going to happen in the screenplay? What is going to happen where? Mm. In fact, I knew the script by heart, but I still was guessing. And that's the strong part of a good script. Wow. That keeps you... guessing and keeps you edge on your seat. Cinema lo Shruti victim aa lekapothe fighter aa lekapothe planner aa thane sketch chestuda? Shruti is everything but a victim. Okay. Yes, she's not a victim. She's a very strong headed girl. She's a warrior and she's a planner. Yeah. And of course, ad film planner kada, obvious ga creativity correct indulo kuda pedutunnaru anamata, correct. Kani meeku chaala strong villains unnaru cinema lo, asalu okka actor ni chustunte wow, this is amazing anipistundi. Narayan garu, Murali Sharma garu, Prema garu, how important their roles are, meeru reveal cheyagalinanta varaku. I think every character is very important and they all are such great actors. You know, sometimes maybe the director, Hansika, has done a very good job, but the opposite actor has not done a good job. The scene becomes very, the scene falls flat. Mm. So it's very important to have good actors around you, so your work also gets elevated. And luckily, all our casting and all our actors are so good that we are elevating each other with our performances. Mm-hmm. So all the characters, Murali sir is one of my favorite actors. Yeah. I love him. He's so good. The first time, I think working with him is the first time we've known each other. We share the same birth dates also. Oh. Yeah. And so there was this one scene where we sit face to face. Okay. And I just kept looking at him, his dialogue delivery, that intense look. I was like, and bah. Ease, the way. Just so everything ease, about him. Like, I want to believe he's the officer. I want to believe that I've done the mistake. I am a criminal. It's like that. So, but he's so like perfect for every character that he does. And I just think he's a brilliant actor. శృతి కాబట్టి కాస్త నిలబడింది, హన్సిక అయితే సరెండర్ అయిపోయింది. శృతి లైక్ ఐ సెడ్, షీఈస్ వెరీ స్మార్ట్, షీఈస్ అ ప్లానర్. యా యా. బట్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. అంటే మీరు సినిమా చేయడం థ్రిల్లర్ జానర్తో పాటు ఇలా ఒక్కొక్క యాక్టర్ని చూసి కూడా మేము ఎక్సైట్ అవుతున్నాము అని అంటే, ఇట్ హ్యాపెన్స్ వెరీ రేర్లీ. యు నో, ఫర్ వన్ పర్టికులర్ ఫిల్మ్లో ఇన్ని రీజన్స్ అనేవి చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. సో శ్రీనివాస్ ఓంకార్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, టాస్క్ మాస్టర్ అవునా? దో హీఈస్ అ ఫస్ట్ టైమ్ డైరెక్టర్, హీఈస్ అ డెబ్యూటాన్ డైరెక్టర్,
But he's a taskmaster. Okay. But that makes him also a very brilliant director because he knows his craft very well. He knows what he wants. And he's been with the script for a very long time. Mm. It's like his baby. Mm. So he wants the best. He knows that what he's asking, he's right. Okay. And he's done a lot of research. Mm. So, yeah. Mm. So, ఇందులో మెసేజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఒక మాకు తెలియని ఒక పాయింట్ మీద లైట్ అయితే తీసుకొస్తున్నారు లైక్ స్కిన్ మాఫియా కూడా ఉంది అని చెప్పేసి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలన్నది కూడా తెలుస్తుంది బట్ ఎలాంటి మెసేజ్ ఆర్ ఎమోషన్ని కన్వే చేయబోతుంది సినిమా అంటారు ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ అ మెసేజ్ ఇన్ ద ఫిల్మ్ బట్ ఇట్స్ ఆల్సో వెరీ ఇంటెలిజెంట్ ఫిల్మ్ నాట్ ఎవ్రీ ఫిల్మ్ షుడ్ హ్యావ్ జస్ట్ మెసేజెస్ మీ బట్ It's an engaging film. It's a great content. Okay. Mm. It's something that you will enjoy as a good film. Mm. Intelligent film. It's that. This is that kind of a film. Okay. So, మాకు జనరల్ గా హన్సికాని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ క్వశ్చన్ అడగాలని ఉంటుంది కానీ అవుట్ ఆఫ్ ది మూవీ వెళ్ళిపోవడం ఎందుకని మేము కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకుంటూ ఉంటాం బట్ గివెన్ ఇప్పుడు మాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ స్కిన్ కూడా కాబట్టి హన్సిక స్కిన్ కేర్ ఏంటో తెలుసుకుందాం మనం సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం ఇవాళ వి గాట్ దట్ ఆపర్చునిటీ టుడే ద ఫ్యాక్ట్ ఇస్ పీపుల్ డోంట్ బిలీవ్ ఐ రియల్లీ డోంట్ డు ఎనీథింగ్ ఫర్ మై స్కిన్ తుట చూడు I really don't do anything for my skin. All I make sure is I put sunscreen every day and I just do face wash after makeup. Come on, I will note down. Yeah. I just make sure every night if I have makeup, I do a good face wash and remove my makeup. Okay. And I do not step out of my house without sunscreen. That's it. Nothing else I do. Okay. Yeah. Ante. No secrets. Any formula? No formula. You know, I forget, like if they'll say, na, moisturize your skin, do something, I'll not do. Oh, na? Yeah. Anduke baavundemo, mem 10-10 raastu. My mother tells me, no. My mother's like, do not touch your face at all. You're God gifted, Hansika. Don't touch your face. Oh. Just have lots of water. Which I don't have, unfortunately. So she keeps telling me, have a lot of water, wash your face with cold water, that's it. And sunscreen is something that I don't leave my house without. So, adan mat ammailu sangati, abbailu kuda follow avachu, actually. Yeah, yeah. Mm. I think it's for everyone. Mm. Yeah. Yeah. Thank you. Yeah. So, my name is Shruti. Ane title, cinema ki elaga exactly apt antar because... కాన్సెప్ట్లో ఇంకా చాలా యూనో కంటెంట్ ఉంది కదా వై మై నేమ్ ఇస్ శృతి బికాస్ ద క్యారెక్టర్స్ నేమ్ ఇస్ శృతి అండ్ షీస్ ట్రయింగ్ టు మేక్ అ స్టేట్మెంట్ ఓకే దట్స్ వై షీ స్టార్ట్స్ ఆఫ్ బై సేయింగ్ మై నేమ్ ఇస్ శృతి అండ్ దిస్ ఇస్ వాట్ హస్ హ్యాపెన్ విత్ మీ ఓకే సో ద స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ శృతి శృతి కాబట్టి నైస్ అండ్ యూజువల్లీ థ్రిల్లర్స్లో సాంగ్స్కి ఎక్కువ స్కోప్ ఉండదు అని అంటుంటాము అండ్ నవే డేస్ అది కామన్ కూడా అయిపోయింది బట్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3 సాంగ్స్ మేము ఎస్ ఐ థింక్ 2 ఆఫ్ దెమ్ ఆర్ మోంటాజెస్ రైట్ పోరాటం ఈజ్ ఎ మోంటాజ్ పోరాటం మోంటాజ్ వి షాట్ దట్ యాజ్ అ ప్రమోషనల్ వి షాట్ దట్ యాజ్ అ ప్రమోషనల్ సాంగ్ మెరిసెలే యా దట్స్ అ మోంటాజ్ సాంగ్ బట్ You know, in thrillers, you cannot have like a song as per se. Yeah. You have to go with the script. Oh, no. But again, the songs come on the right time and it's very engaging and there's no lag in the film. Ippudu ee madhi kaalamlo audience cinema ni chuse paddhati marindi. Songs unna lekapoyina, the so-called commercial elements unna lekapoyina. కంటెంట్ బాగుంటే చూడడం లాంటివి జరుగుతున్నాయి బట్ యూ స్టార్టెడ్ ఆఫ్ యువర్ కెరియర్ యాజ్ అ కమర్షియల్ హీరోయిన్ లైక్ పక్క మాస్ కమర్షియల్ సాంగ్స్ యునో రొమాన్స్ కామెడీ ఇవన్నీ చేస్తూ వచ్చారు కదా ఇప్పుడు ఒక యాక్ట్రెస్గా వెరీడ్ క్యారెక్టర్స్ వెరైటీ ఆఫ్ జాన్రాస్లో చేస్తూ వస్తున్నారు ఈ ట్రాన్స్ఫర్మేషన్ని కానీ ఫేజెస్ ఆఫ్ యువర్ కెరియర్ని కానీ మీరు ఎలా చూస్తారు అసలు హౌ డు యూ సీ దిస్ ఐ ఎంబ్రేస్ ఇట్ బికాజ్ యు నో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ years for an actress to do a female centric film and a lot of actresses don't reach till you know getting a female centric film and
I think I'm fortunate that people are actually considering me to do a female-oriented film and, you know, coming with scripts like that, and they think that I'm eligible, that I can carry this film on my shoulder. So I really embrace it, and I'm very happy that I get to do female-centric films so early in my age. Yeah, true, true that. I think I am one of those fortunate, lucky actresses where I started off early and, you know, I got my rewards also right on time. Yeah, amazing. So, ippudu Hansika degariki elanti script tho vaste she will consider. What are your criteria? My criteria, again, like I said, my hero, heroine is everything, my script. Content is everything today. Okay. Your script has to be strong and I'm sold. Okay. Yeah. So, yes, coming back to My Name is Shruti, the background score and the cinematography gurinchi okkasari matladdam, because they are the strongest pillars for a thriller. Yeah. So, yeah, what do you have to say about Kishore gari work? And I have worked with Kishore in another film. I think he's a very talented boy and he's done a great job with My Name is Shruti, and a lot of other films that he's shooting, I've seen his work, and I wish him all the best, and I have another project coming out with him soon. Oh, okay. Yeah. And Mark A. Robin garu, he's a very important factor in the movie, because I can give the best reaction, but if there's no soundtrack behind, it's going to be flat. So, he's done a brilliant job too. True. So, coming to producer Prabhakar garu, I think first production aina kuda pakkaga pack chesaru cinema ani anipistundi. You know, there can be pros and cons working with a first-time producer. Okay. Vaishnavi Arts definitely is their first film, their first production. But with this producer, Prabhakar garu, he's been so generous, so kind. And in fact, for a first-time producer, he was quite chilled. Okay. And it's a big project. You know, you have such big star cast in it. And you have so many things involved. He gave in his all. He was so dildar, okay. The right word is dildar. Okay. He didn't do kanjusi once in producing the film. So he was a very, very sensible producer, and a producer who didn't come on set. He had so much of faith in his director and his actors, a first-time producer, that he's like, I have full faith. Oh. And he gave us the full leeway to do whatever we wanted to do. But what was your faith for the producer initially? Because me shoulder me. I know a lot of people come and ask me, oh, you're working with a first-time producer, yeah. First-time director. Do you think you want to do it at this stage? But you know, I feel when you work with first-timers, they give their best. Mm-hmm. They give it their all. Of course, an experienced producer's experience and an experienced director's experience, but they both have their charm. Mm-hmm. A first-time producer will give his all heart and won't want his project to do the best. But usually mana doubts, mana fears untai kada, will they be able to release it properly? Correct. Promotions and all. Of course, that doubt always is there. Yeah. I wouldn't lie. But you know, you have to take chances. Even I was new someday, you know, years back, I was a newcomer. Someone took a chance on me. So why not? As in, if we don't lift each other, who will? Amazing. Yeah. But at this point of time, memu teaser, trailer, songs, ivanni chusin tarvata matram, maaku kotta producer ante ippudu surprising ga undi. Really? Yeah. Enta baa manage chesi, enta chakkaga teeskochaaru movie ni, and the promotions enta baaga munduku teeskuvelthunnaru. I think we definitely need to appreciate the production team. Yeah. And yes, as an actress, my name is Shruti lo Shruti ga. What is the most challenging part or the most enjoyable part as an actress? Well, I think for this character, the most challenging part was keeping up with the character. Mm-hmm. Because there were so many turns and twists in the film that for me also to keep up with those was a little, oh my God. I was doing 3-4 projects at the same time when I was shooting My Name is Shruti. And I was doing another thriller in Tamil. And I was doing a couple of other films. And when I came back to My Name is Shruti, I was like, oh, wait, where did we leave this? Okay. Oh, this happened, that. So for me, keeping up with it was fun, was exciting. Yeah. It's not happened with me in any of my scripts, but this script kept me on my toes. Okay. Yeah.
సో ఇది థ్రిల్లర్ గా అన్ని ఏజ్ గ్రూప్స్ అందరూ ఫ్యామిలీస్ తో వెళ్ళి చూడొచ్చు. థ్రిల్లర్స్ ఆర్ సో మచ్ ఫన్. యు నో ఐ లవ్ వాచింగ్ థ్రిల్లర్స్. ఐ ఆల్వేస్ సీ థ్రిల్లర్స్ అట్ హోమ్ అండ్ యు నో ఐ ప్లే దిస్ మెంటల్ గేమ్ విత్ మై సెల్ఫ్ దట్ ఐ గెస్సింగ్ హూ ద కల్ప్రిట్ ఇస్ అండ్ ఇట్స్ జస్ట్ ఎన్ యాక్టర్ థింగ్ మేబీ యు నో బికాజ్ యు గెట్ టు నో విత్ దేర్ టైమింగ్స్ అండ్ ద వే దే షూట్ అండ్ ఆల్ ఆఫ్ దట్. క్రియేటివ్ పీపుల్ థింక్ దిస్ ఇస్ ఐ గెస్ యా. My husband says, or my mom says, or everyone says, how do you see a film? You see a film in a very different way. And I said, yes. So whenever I see a thriller, I always catch the culprit in the first 30 minutes. Mm-hmm. And then I keep three options, and then I make sure that either three of them will be. And usually I'm right. So thrillers have that, you know, thrilling part which keeps you, are, is that the one? Oh, no, it's not the one. So, yeah. But coming back to My Name is Shruti, did you guess it while narrating? You know, because meeku adi undi kaabatti. I don't remember actually, did I guess it or no. But there are two major points in the film. One is the pre-interval, mm-hmm, and the climax where there's a major twist. Okay. Ante Hansika gar lanti smartest brains ni minchi writers and directors aalochinchukoni raayali culprit ni guess cheyakunda. I love doing it, it's too much fun kada. Yeah, even we as an audience we enjoy it doing. Yeah. But most of the times work out avadu. Of course okkokallu cinema ni okkokala enjoy chestu untaru kabatti. Yeah. it's their way of enjoying a film. Yeah, so okka sari Hansika garu ఇన్ ఇయర్స్ ఆఫ్ కెరియర్లో కొన్ని మెమరీస్ని గుర్తు చేసుకుందామా? మీరు ఇన్నాళ్ళు వర్క్ చేసిన వండర్ఫుల్ కో స్టార్స్ పేర్లు చెప్తాను నేను. జస్ట్ టెల్ మీ వాట్ యూ వాంట్ టు స్టీల్ ఆర్ ఇంబైబ్ ఫ్రమ్ దెమ్. ఓకే. అండ్ వన్ మెమరీ యూ షేర్ విత్ దెమ్ ఈవెన్ ఐ మీన్ ఈ రోజు కూడా మీరు గుర్తు పెట్టుకున్న ఒక మెమరీ చెప్పాలి. ఓకే, సో హీ వి గో. ఆఫ్ కోర్స్ ఫస్ట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసేదే మన అల్లు అర్జున్ గారు. వాట్ ఐ వాంట్ స్టీల్ ఫ్రమ్ హిమ్. Yes. I want to steal his smile. Smile? Yes, I think he has a very cute smile. Okay. And the fond memory I have is an entire film. Desamudu. Yeah. Now the nation knows as Pushpa. Okay, Hansika chesthe fans khush ayipotaru. Taggedele. తగ్గదిలే. అండ్ ప్రభాస్ గారు హిస్ హైట్. ఓకే. అండ్ వాట్ ఐ వాంట్ టు స్టీల్ ఫ్రమ్ హిస్ కామ్నెస్. కామ్నెస్ మెమరీ, ఫాండ్ మెమరీ ఆఫ్ ఫాండ్ మెమరీ ఇస్ ఐ థింక్ వన్స్ హీ అండ్ మీ షేర్డ్ అ బ్రౌనీ అండ్ దట్ బ్రౌనీ వాస్ సో టెరబుల్ అండ్ ఐ విష్ ఐ కుడ్ యూ వర్ షూటింగ్ ఇన్ మలేషియా సంథింగ్ I don't know, the brownie was terrible and he kept saying it's a very good brownie, eat and I ate it and he knew it was bad, so something like that. Kavalane tinpichu. Yeah, but it was sweet that he was pranking me. Okay. Even he didn't like it, so something like that. It was sweet. Prabhas gar anagane Hansika gar kuda food e gurtochindi chusara. Yeah. Yeah, so NTR gar, I want to steal his dance moments. Oh. Yeah. But you also rocked in that film. Yeah, but Tarak is Tarak with his moments. Yeah. And he's amazing. Yeah. And memory? I would say, again, the whole movie. It was fun. Yeah. It was a sweet movie. Okay. Yeah. Ram Garu. Ram. I would steal. Two? Ram, I would steal his energy. Yes. Ram, steal his energy. Moments with him, steal any one particular. Would be Maska during that film. Maska time. Yeah, we had a lot of fun that time. Okay. Yeah. Mm-hmm. And Nitin Garu. Nitin, again, I would steal his eyes. Eyes? Yeah, okay. Very pretty eyes he has. Moment, I still remember, once, you know, he said, Hansu, I've sent you a song. Oh. You have to hear it. I said, okay. He said, no, you have to hear it. And that time we had BBMs, BlackBerry. Okay, yeah.
He made me change, charge my phone, battery was dead, and he was on my head. And it ended up washing powder in him. And I was like, oh God. He troubled me with that. And every time he passed, na, so he irritated me. Washing powder in Nirma. Washing powder in Nirma. So that moment was quite funny. No, it was just, we were waiting for the shot to happen. I think I also must have sent him some irritating songs or something. So it was payback time. Okay. And Siddharth. Siddharth, I would like to steal from him would be the command on languages he has. Oh yeah. He's very good with ye all. State ke velte aur state language ha. Oh, no. That's moments. I think of many moments. I've done Tamil, Telugu, both films with him. He's always been a gem of a person. Yeah, he's sweet. Would be something when we were shooting in Japan, it was really cold and he was very sweet by, you know, giving his coat also because I was in a sari or something. Okay. So, yeah, he was very generous, sweet. Amazing. And Vijay Garu, Thalapathi Vijay. What to steal from him? Yes. What not to steal from him? Okay. I think his humbleness. Wow. He's so humble and kind. Yeah. And a memorable moment would be my Chillax song with him. Yeah. It was lovely and so fun. Yeah. He was an amazing co-star. Yeah. Surya Garu. Surya Garu. His eyes again. You share a very beautiful bond on screen, right? That in that particular film especially. His eyes are very expressive, so probably that. And moment would be, again, shooting spot with him on the sets of Singham. Okay. And finally, last but not the least, Karthi Gar Kuda. Karthi. Brothers, no, okay, sir, ready. Karthi, what will I steal from him? What will I steal from Karthi? Maybe his charisma. He's very good. He has a very good aura, positive aura. And I think one song we shot in Biryani, the film. Mm. And that song was some 90s ka song. Retro song. Yeah. So he was quite involved in the whole song. That was a good memory. Okay. Yeah. Amazing. Thank you so much, Hansika. I think. ఇలాగా ఇంత ఇన్ని ఫిల్మ్స్ ఇన్ని ఇంతమంది కో స్టార్స్ ఇవన్నీ గుర్తు చేసుకోవడం మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది బికాస్ వీ ఆల్ లవ్ దోస్ ఫిల్మ్స్ అండ్ దోస్ సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ కాబట్టి సో ఇప్పుడైతే ఇంకా హీరో హీరోయిన్ అన్ని హన్సిక మై నేమ్ ఈ శృతి ఈజ్ ద హీరో సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో స్వీట్ అండ్ beautiful for us. Thank you so much. Thank you for having me. Go watch the film, 17th of November. God.